కాబట్టి సెలబ్రిటీ రోస్ట్ టైం దరువు. ఈ దరువులో సెలబ్రిటీని రోస్ట్ చేయడానికి ఒక ప్లస్ మైనస్, అంటే సెలబ్రిటీ గురించి పాజిటివ్స్, సెలబ్రిటీ గురించి నెగటివ్స్ చెప్పడానికి మా ముక్కు అవినాష్, మా కెవ్వు కార్తిక్ వస్తున్నారు. దాంతో పాటు మిమ్మల్ని కంటెంట్ తో నవ్వించడానికి మా గుండు బాస్ ఇమాన్యుయల్ కూడా వస్తున్నారు ఈ ఎపిసోడ్ నుంచి, అంటే ఎవ్రీ థర్స్డే దరువు. ఓకే, సో మా ముగ్గురు కమెడియన్స్, టాలెంటెడ్ కమెడియన్స్ రెడీగా ఉన్నారు రోస్ట్ చేయడానికి. అండ్ ఇవాళ రోస్ట్ చేపించుకోవడానికి ఒక అందమైన సింగర్ వస్తున్నారు. ఎంత అందంగా ఉంటారో దానికంటే డబుల్ అందంగా పాడతారు. అండ్ షీఈస్ నన్ అదర్ దాన్ మనీషా. లెట్స్ వెల్కమ్ మా మనీష. ఊర మాస్ చూడడానికి అట్లా ఉంటది, కానీ ఊర మాస్ ఒక సినిమా వేసుకోండి రా. వెల్కమ్ టు పడాస్. థాంక్ యూ. నౌ దిస్ టైమ్ దిస్ ఇస్ స్టాండ్ అప్ కా బాస్, కానీ రోస్టింగ్ మాత్రం ఆ లెవెల్ లోనే ఉంటుంది. సో మనీష, ఎంత మంది చెప్పారు నీకు అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అ బ్యూటిఫుల్ సింగర్ యు లుక్ వెరీ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్? స్టార్ట్ చేసిన రాయడు, స్టార్ట్ చేసిన రాయడు. రోజు చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం. తనకు కావాల్సిన పదార్థాలు ఒక అమ్మాయిని బ్యూటిఫుల్ అంటే కూడా పులిహోర కలపడం అంటారా? తప్పలేదు. ఇప్పుడు పటాస్ లో మీ పాటలు, మీ సంగీతం అన్ని పక్కన పెట్టాలి, ఎందుకంటే రోస్ట్ అవుతుంది. మీరు హట్టవర్ అని ప్రామిస్ చేస్తే చెప్తాను. ఏమి జరిగినా ఏమన్నా అంటే మనీష ఒక వేస్ట్ సింగర్ అనన్నా మీరు హట్ అవ్వద్దు. సింగింగ్ గురించి అంటే నాకేం ప్రాబ్లం లేదు, ఏం లేదు. అదే మంచి సింగర్లు అయితే హట్ అవుతారు, ఇవైతే ఓకే. అదనమాట మనీష గారు హర్ట్ అవ్వరంట, హావ్ అ గుడ్ టైమ్ ఇన్ పటాస్. థ్యాంక్ యూ సో మచ్. మచ్చ కూడా కాదు, జనరలీ ఎలక్షన్ పోలింగ్ వెళ్తాం కదా, ఎలక్షన్ కి వెళ్తే ఇక్కడ ఎవరైనా గీస్తారు ఆమె ముఖ మీద, ఆ ఎలక్షన్ పోలింగ్ వేసిన పో, నువ్వు వేసినా లేదా? మరి నేనెందుకు వేస్తాను రా, అసలు నేనెందుకు వేస్తాను? మనిషివి కాబట్టి, మనిషివి కాబట్టి. నాకు 14 ఇయర్స్ కదా, నేను ఎట్లా వేస్తాను? అది 30 ఇయర్స్ బ్యాక్ కదా, 30 ఇయర్స్ బ్యాక్ కదా, ఇప్పుడు వేయచ్చు కదా. అది మా అమ్మమ్మ ఏజ్ రా, నా ఏజ్ కాదు. అమ్మమ్మ ఏజా, అమ్మమ్మ ఏజా. ఎలక్షన్స్ గురించి ఎందుకు మాట్లాడాను అంటే అదే టాపిక్ ఈ రోజు. లెట్స్ స్టార్ట్ పంచ్ పడాకా. సో ఈ రోజు పంచ్ పడాకాల క్వశ్చన్ ఇస్, ఎలక్షన్స్ లో నిలబడాలి అని అంటే మీరు ఎలాంటి పనులు చేస్తారు? నేనైతే టిక్టాక్ చేసే వాళ్ళకి ఒక స్టూడియో పెట్టిస్తాను. వెరీ గుడ్. నన్ను మనిషి గారు వచ్చారు కాబట్టి నువ్వు ఒక మంచి పాట పాడి ఎంటర్టైన్ చేయాలి. నేను పాట పాడితే అక్కిన లేదు. ఏం లేదు, నా చెవులు క్లీన్ ఉన్నాయి, వినొచ్చు. పాడతారు కదా, మీరు అమ్మాయిని లేపి పాడవని మౌనంగానే ఏమనుకుంటాను, మంచి పాట పాడతా చూడు. కమామ చూసి చూడంగానే వద్దు వద్దు, నాన్న సారీ, నా తప్పు నా తప్పు, సారీ. నెక్స్ట్ పేషెంట్. అన్న, నేను చిన్నపిల్లలకు డైపర్ రేస్ ఉంటానన్న. డ్రైపర్లా, డ్రైపర్లా, కానీ డ్రైపర్ అన్నారు, డైపర్ అంటారు. వాడు డ్రైపర్లే వేసుకుంటాడు, నీకెందుకు? సరే, ఆవిడైతే చాలా దారుణంగా వాడింది, నువ్వు మంచి పాట పాడి డెడికేట్ చేయి మనీషకి. అక్క అక్క నువ్వు ఎక్కడే, నేనే నేనే నే పక్కనే, నువ్వు నోరు మీద చెమ్ము మొహమ్మద్.
నువ్వు నిజంగా హేమచంద్ర ఉన్నాడు కదా సింగర్, సేమ్ ఐన్ లానే వాడుతున్నావురా. సల్లగుస్తలేదన్న పాట, సల్లగుస్తలేదన్న పాట. నువ్వు అట్లనే సల్ల కూసపో. ఇలాంటి పాటలు మనీషా పాడితే బాగుంటుందిరా. మనీషా, దట్ సాంగ్ ఫర్ అస్. తెలుగులోనా హిందీలోనా? తెలుగు తెలుగు. మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంటర తీవర అతే నెలనే ఓ తుమ్మెదవై తాగి పొమ్మంటానా యౌవనమే నీ పరమై పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమే ఊగెను గావయ్యాలా. కానీ ఈ వాయిస్ కి ఇంకా హస్కీ బేస్ వాయిస్ వస్తే బాగుంటది. ముక్కు అవినాష్ దగ్గర హస్కీ బేస్ వాయిస్ ఉంది. అరే మనోహర, మనోహర ఇది ఫస్ట్ ఈ దేవుడికి ఇది అవకాశం. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వేణు తిరిగి ఇదే ప్రేమ లేక కమాన నిగన ఎదలు నువ్వు నడిచే. నెక్స్ట్ పేషెంట్ అన్న, నేను ఎలక్షన్ లో నిలబడుతున్నా, కోటేస్తే గొడవ పడుతున్న మౌడి పిల్లలకి విడాకులు ఇప్పిస్తానా? ఏం టెన్షన్ లేకుండా ఇట్లా గొడవ పడ్డారంటే విడాకులు పేపర్లు ఇచ్చేస్తావు. అంతేనా? అప్పుడు నువ్వు సీఎం పిఎం, దాని తర్వాత ఇప్పుడు మొగుడు పిల్లలు కొట్లాడుకుంటారు కదా, ఇప్పుడు వాళ్ళు కొట్లాడి కొట్లాడి లాయర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడి అప్పుడు డివోర్స్ వస్తుంది. కానీ వీడు ఎలక్షన్ లో నిలబడాలి అని అంటే మొగుడు పిల్లలు కొట్లాడుకున్నారు డివోర్స్ డివోర్స్ గో గో ఎక్స్ప్రెషన్. ఎంత మంది ఇట్లున్నారు ఈడ, ఎంతసేపు నేను భరించాలి ఇది అన్నట్టు. సరే గానీ ఇప్పుడు అంత స్టైలిష్ ఉన్నావు కాబట్టి నీకు ఛాన్స్ వస్తే నీకు లైఫ్ లో రెండు పెళ్లి సంబంధాలు వచ్చాయి, ఒకటేమో వర్షిని ఒకటేమో మనీష, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? నా మనసుకు నచ్చిన అమ్మాయిని తీసుకుంటాను. అదే ఎవర్రా? ఫీల్ కాదు కదా. నీకు ఆప్షన్ లేదు, ప్రపంచం మొత్తం ఎండ్ అయిపోయింది. చచ్చిపోతానా నేనైతే, చచ్చిపోతానా నేనైతే. ఎంత అందంగా ఉన్నారు చూడరా. వద్దనా, అందం వద్దు నాకు అంతగానో. బతుకమ్మ పండుగ నాడు బతుకమ్మ చిరుతో పాటు మేకప్ నగలు మొత్తం గిఫ్ట్ ఇస్తాను. అయితే ఉంటే ఆ బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసేటోళ్ళు ఓటేస్తారు, మిగతా వాళ్ళు మరి. అరే అందరు అమ్మాయిలు ఉంటారు కదా. నువ్వు చెప్పురా ముక్కు, ఏం చేస్తావు ఎలక్షన్ లో నిలబడి గెలవాలంటే? ఏం లేదురా, సింపుల్, నట్టులు పంచుతుంటాడు అందరికి. నేనే చెప్పకూడదు, నువ్వే చెప్తే ఇక నేనే చెప్తాను చెప్పు. అరే ఇప్పుడు బాబుమోహన్ గారు ఎందుకురా? నాకు ఎప్పటి నుంచో ముక్కు నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడాలి, అది కూడా ఎవరితో? మనీషా గారితో. కనీసం ఒక 2 మినిట్స్ ఎవరైతే ఐ కాంట్ టాక్ ఐ గివ్ అప్ అంటారో వాళ్ళు ఓడిపోయినట్టు. అది కూడా ఇంగ్లీష్ లో చెప్పాలి. నీ మొహమ్మద్ కాగరెట్ అయ్యా. ఇది ఒక బస్టాప్, బస్ స్టాప్ లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇంగ్లీష్ బస్ స్టాప్ ఇది. హౌ ఆర్ యు? యు టాకింగ్ టు మీ? యా, ఐ యామ్ టాకింగ్ విత్ యు. ఓకే, నీ బొందరా, నీ బొంద. ఐ యామ్ ఓకే, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్. వాట్స్ యువర్ నేమ్? బా బా మనీషా. పోయిరాలా పోయిరాలా. సార్, యువర్ నేమ్ కొయిరాలా? నో, షీస్ నేమ్ మనిషి కొయిరాలా. ఓకే, టెల్ మీ హౌ వై. Well, I didn't ask you anything. Wait, just wait. You ask. You ask and ask. Okay, so you grew up where? What? You grew up where? Eda perigavu. Yo. Panik malnyalo mane. I grew up Jaitial some. I grew up some Hyderabad. I grew up some Markonda. Ante nenu kondiga Jaitiala perigaa. కొద్దిగా హైదరాబాద్ ఆస్క్ అబౌట్ హర్ ఆల్సో. ఐ థింక్ షీ డోంట్ నో ఇంగ్లీష్. షీస్
కంటిన్యూస్లీ ఐ టాకింగ్ యు యు నాట్ ఆ యు ఆర్ నాట్ గివింగ్ మీ స్పేస్ ఆ స్పేస్ స్పేస్ ఆ స్పేస్ ఓ మస్తు కూని బదు జరా సరే ఓకే ఇప్పుడు ఇంట్రడక్షన్ అయిపోయింది కదా ఇప్పుడు ను ప్రపోజ్ చేయాలనికి ఎట్లా ప్రపోజ్ చేస్తావో చూద్దాం ఐ డోంట్ ఇస్ దిస్ ఎ బ్రేక్ అప్ సీన్ ఆర్ ప్రపోజల్స్ ప్రపోజ్ ప్రపోజ్ I don't know what I want to say. Night not sleeping. Morning not wake up. After not going. Daily you coming. Every minute you only. Yeah, every minute you coming. And why coming I don't. Why coming I don't know. Nee bondara. Nee bonda. You not there here. You there. I go Kukatpally, you there. I go Amirpur there. I'll go there. Kitchen go there. Bedroom go there. Bathroom go there. Dabuda. Always you only there. Where I there? Till I'm begging. Till I'm begging, please. You be, you cool, you nice. I'm good, yeah. Replay. Yeah, I there, you there. Huh? You there only. అసలు సిసలైన రోస్టింగ్ స్టార్ట్ అండ్ మనీషా గెట్ రెడీ బికాస్ స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు మా ప్లస్ మైనస్ అంటే లెట్స్ వెల్కమ్ నట్టు అండ్ కార్తీక్ కాలేజ్ స్టైలే చెప్పరా ఏంట్రా కాలేజ్ చిరాకు దొప్పుందిరా కాలేజ్ అంటే ఏంటో తెలుసా నీకు కాలేజే కదా కాలేజ్ అంటే మ్యారేజ్ లాంటిది మ్యారేజ్ లో సందడి ఉంటుంది కాలేజ్ లో సందడి చూసా ఎంత మంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు రే మొన్న ఒక పాట విన్నానరా పాటనా బా అదిరిపోయింది పాట ఏం పాట రా ఎక్కడ 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 ఆ పాట ఎక్కడ ఎక్కడైనా ఎక్కడెక్కడ సాంగ్ రా అద్భుతంగా ఉంది తెలుసా ఎక్కడ ఎక్కడ ఆ పాట పాడింది మనిషి కాదు మనీషా ఆమె మనిషే కర్మరా బాబు మనీషా ఓ మనీష కొయిరాలేనా ఓవర్ యాక్షన్ చేయకరా మనీష కొయిరాల హీరోయిన్ రా సింగర్ మనీష హీరోయిన్ కంటే ఎక్కువ అనిపి తెలియదురా ఆమె తుని మొహమ్మద్ కాగరెట్ అయ్యా సింగర్ మనీషారా సింగర్ మనీష ఎవరు రే ఓ తమిళ ఇండస్ట్రీయా ఏ తెలుగు అరే సింగర్ మనిషి తెలియపోడే రా అసలు ఆ రింగుల జుట్టు అసలు ఆ కానీ ఏమరా హ్యాపీ డేస్ ఏమైనా క్యారెక్టర్ ఇస్తుంది అసలు హ్యాపీ డేస్ ఉంది సోనియా హ్యాపీ డేస్ ఉంది సోనియా మనిషి ఎక్కడ ఉంది ఫిదా సినిమాలో ఉంది మా సాయిపల్లె ఎక్కడ ఉంది ఇప్పుడు ఈ మనిషి ఏం పాట పాడింది ఎప్పుడు ఏం పాట పాడిందా నేను ఎప్పుడు ఎక్కడ అంటే ఇప్పుడు చాలా మంది నాదగానే అది ఎక్కడ పాడింది ఎప్పుడు పాడింది ఎవరితో పాడింది అరే మనీష్ అంటే కరెక్ట్ చెప్తాను ముక్కు మీద పుట్టు మచ్చ ఉంటుంది పుట్టు మచ్చ అని ముక్కు అంటే అవినాష్ ముక్కు అవినాష్ అని తెలుసు మరి ముక్కు మీద పుట్టు మచ్చ అసలు పుట్టు మచ్చ అంటే తెలుసా నీకు తెలుసు ఎందుకు తెలియదు ఇంగ్లీష్ లో చెప్పరా బార్న్ డాట్ పుట్టు మచ్చ బార్న్ డాట్ అరే పుట్టు మచ్చ అంటే మోల్ అవినాష్ ఫీమేల్ రానే ఇప్పుడు ఇలా ఉంది కదండి ఒకవేళ నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయితే నా దగ్గరికి స్టార్టింగ్ లో మనీష గారు సింగర్ గా అవకాశం కోసం వస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ మనీష గారు
మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వచ్చాను. సార్ నాకు కుక్కలు అంటే భయం సార్, మీ స్టూడియోలో మొత్తం కుక్కలు ఉన్నట్టున్నాయి, మునుగుతున్నాయి. అది కుక్కలు కాదు, నేనే సంగీతాన్ని సాధన చేస్తున్నా. సంగీతాన్ని సాధన చేస్తే సంగీతం ఎలా సార్? సంగీతం అంటేనే అవినాష్, అవినాష్ అంటేనే సంగీతం. యాక్చువల్లీ సంగీత శ్రీనివాస గారికి ముందు సంగీతం అవినాష్ పెడతాం అనుకున్నాను. సంగీతం రాదే ఇప్పుడు, సంగీతం శ్రీనివాస గారి పేరున్నట్టు నా ఇంతకీ. నువ్వు ఎవరమ్మా? సింగర్ మనీషా. మనీష అంటే ఆమెకి ఒక నిమిషం సార్. ఏ మనీషా, ఏ మనీషా, మనీషా సార్, యాక్చువల్లీ నువ్వు మనీషేనా? అయ్యో సార్, ఇంకా గుర్తుపట్టట్లేరండి సార్. మనీషా, మనీషా కుచ్చు బాగా ముదిరిపోయిందిరా మీకు. మనిషి గిని పుట్టు మంచి అడిగి వచ్చాయి అంటే ఒక పుట్టు మంచి పెట్టుకుంటే అంత దూరం వెళ్ళాను కదా సరే, ఇవి పెట్టుకుంటే ఎక్కడికో పోతాను కదా. ఎక్కడికో హాస్పిటల్ కదా, సర్జరీ కోసం అంతే, సర్జరీ కోసం అంతే. ఫస్ట్ ఒక పాట పాడు, ఫస్ట్ చెప్తా. ఎక్కడ 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 ఇక్కడ పాడాలి, ఎక్కడ ఇక్కడ పాడు. హిట్ సాంగ్ సార్ అది, అది పాడమ్మా. ఎక్కడ 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 ఇక్కడ ఇక్కడ సరే. నెక్స్ట్ మనీష గారికి ఈవెంట్స్ వస్తుంటాయి రెగ్యులర్ గా, అంటే బేసికల్ బాన్ అండ్ బాట్ ఏమంటాన్ని, బాన్ అండ్ బాటమ్, బాన్ అండ్ బాటమ్, బాన్ అండ్ బాటమ్. పుట్టి పెరిగింది యుఎస్ లో, రెగ్యులర్ యుఎస్ లో ఈవెంట్ చేస్తుంటారు. నాట్ ఓన్లీ యుఎస్, చాలా కంట్రీస్ లో, చాలా కంట్రీస్ లో, చాలా విలేజెస్ లో కూడా చేస్తుంటారు. ఇప్పుడు ఒక ఈవెంట్ ఆర్గనైజర్ మనీష గారికి ఫోన్ చేస్తా ఉంటది, నేను ఈవెంట్ ఆర్గనైజర్, వీడు మనీష గారి క్యారెక్టర్. హలో, హలో, మనీష గారు ఉన్నారండి? మనీష అండి మాట్లాడేది. నేను ఈవెంట్ ఆర్గనైజర్ మాట్లాడుతున్నాండి. సార్ చెప్పండి సార్. యుఎస్ లో ఒక ఈవెంట్ ఉంది. ఓకే. ఎంత? అదే 5000 కదా పేమెంట్, 5000 కదా పేమెంట్. బాగుందరా? $10,000. అయ్యో బాబోయ్, నేను అవసరంగా $20,000 అనుకున్నా. మేడం యాక్చువల్లీ మీకు యుఎస్ వీసా ఉందా? అయ్యో బార్న్ అండ్ బాటం మొత్తం యుఎస్ లోనే. ఓకే, వీసా ఉందా మీకు అంటున్నాను నేను, వీసా ఉందా మీకు అంటున్నాను నేను. యాక్చువల్లీ మీకు యుఎస్ లో ఈవెంట్, మీ అకౌంట్ ప్రెసెంట్? నేను యుఎస్ లోనే ఉన్నాను సార్. యుఎస్ లో ఉన్నారా? షట్. ఓ పని చేయండి, మీకు హైదరాబాద్ ఫ్లైట్ ఇక్కడ వేస్తాను, ఇక్కడ నుంచి యుఎస్ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? కాదండి, నేను యుఎస్ లో ఉన్నాను కదా. అదే పర్లేదు పర్లేదు, నేను ఫ్లైట్ ఇక్కడ హైదరాబాద్ కి. మార్నింగ్ ఫ్లైట్ మీకు యుఎస్ నుంచి హైదరాబాద్, తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్ నుంచి యుఎస్ మళ్ళీ. మనీష, హౌ డిడ్ యూ ఫీల్? సూపర్. ఎప్పుడైనా ఈవెంట్ మేనేజర్ తో ఇట్లా మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్? అడిగారు. మీకు వీసా ఇప్పిస్తాను నేను, పర్లేదు. యు దేర్ అండ్ ఐ గో దేర్. ఇప్పుడు స్టాండప్ చేయడానికి వచ్చేస్తున్నాడు మా గుండు బాయ్ ఇమానుయేల్, లెట్స్ వెల్కమ్ హిమ్. ముందు దాకితే ఎక్కిద్ది నిషా, ఈరోజు మన గెస్ట్ మనీషా. పాటలు పాడాలంటే మనీషా గారు రావాలి, ఈరోజు నా కంటెంట్ దివాలి. టైప్స్ ఆఫ్ పీపుల్స్ దివాలి ఈరోజు ఎలా బిహేవ్ చేస్తారు? టైప్స్ ఆఫ్ పీపుల్ రా, పీపుల్స్ కాదు. ఎస్సలేదు, టైప్స్ ఆఫ్ పీపుల్, పీపుల్. అమ్మాయిలో అబ్బాయిలో ముందు కొట్టుకాడికి వెళ్తారు కొనుక్కోటానికి, సారీ ముందు కాదు, ముందు కాదు, వీటి కాడికి వెళ్తారు అనమాట, దీపాలు బాంబులు కాడికి. అవి కొనుక్కోటానికి వెళ్తారు, ముందు కొట్టుకాడ వాడు కూర్చొని ఉంటాడు, అబ్బాయిలు వచ్చి కొనుక్కుంటారు. అమ్మాయిలు ఒక నలుగురు వస్తారు గుంపుగా, రండి మేడం రండి రండి అంటే వద్దులే పోదాం వేరే కొట్టుకి. ఏమైంది బాయ్స్ నన్నే చూస్తున్నారు అందంగా ఉన్నానని. వీటికి బ్రెయిన్ ఎక్కువ అయిపోయింది. చాలేపా వెళ్దాం. కొంచెం మీరు తప్పుకోండి సార్, గాల్స్ వస్తున్నారు. రండి మేడం. ఏం కావాలి మేడం? అబ్బా బాయ్స్ వాళ్ళని అమ్మను మేడం, కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే పక్క వెళ్ళి అడుక్కోండి వాళ్ళని. నేను అందే అది కాదు, ఆ బాయ్స్ ని పక్కకు పంపించండి. సరే సార్, కొంచెం మీరు పక్కకి వెళ్ళండి. రండి మేడం. మీకేం కావాలి మేడం? నాకు ఇంత బాగుండి ముందు ఇంత లా ఉంటుంది చూసారా? ఇది ఇది, ఓహో ఇదా, ఇది రాకెట్ మేడం. పైకి వెళ్తదా? చూసే పిచ్చి మొహమా, ఇదేమన్నా రవి అనుకుంటున్నా? తుప్పలో బాటానికి, తుప్పలో బాటానికి రాకెట్ పైకే పోద్ది. ఇంకా ఏమున్నాయి మీ దగ్గర? వంకాయ బాంబులు ఉన్నాయి మేడం. అయితే గుత్తు వంకాయ బాంబులు లేవా? దేవుడా
ఉన్నాయి. సొరకాయ బాంబులు, బీరకాయ బాంబులు, దొండకాయ బాంబులు, కూరగాయలు కుట్టనుకుంటున్నావా, ముందులు కుట్టనుకుంటున్నావా, మసిమొహందానా ఇలా ఎక్కడ నుంచి ఎంత ఇది 200 ఫామ్ బిల్లలు లేవా, ఫామ్ బిల్లలు లేవా, వీడి పక్కన నుంచొని నేను అప్పుడే అనుకున్నా ఈ పాములు పట్టేది పాము బిల్లని. ఎక్స్క్యూజ్ మీ, యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఓకే? అర్థమవుతుందా? అందమైన అమ్మాయి కనపడితే చాలు, చెట్టుకు చీర కట్టినా వచ్చేస్తారు మీ అబ్బాయిలు. మీరు పెద్ద పత్తిత్తులు మరి, అదే చెట్టుకు ప్యాంట్ వేసి పర్సు పెడితే మీరు కూడా ఉరుక్కుంటే వెళ్ళి వాటేసుకుంటారు. ఇలా ఓవర్ యాక్షన్ చేస్తారన్న. How did you feel? ఇది నా మూడోసారి పటాస్కి రావడం. కొత్త పటాస్కి ఫస్ట్ టైం. అదేంటి మనీష గారు వచ్చారు కానీ పాట పాడుకుని వెళ్ళిపోతున్నారు అని మీకు డౌట్ రావచ్చు. బాబాయ్ చెప్పేస్తున్నాం కానీ ఎండ్ లో మా మనీష గారు బ్యూటిఫుల్ సాంగ్స్ ఎండ్ చేస్తారు. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం అంటే నేను కీప్ వాచింగ్. పయా స్టాండ్ అప్ కా బాస్. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కళ్ళలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సగలు, సామజవర గమన నేను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా, సామజవర గమన నేను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా, సామజవర గమన నేను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు.